ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా మినిస్ట్రీస్ నుండి హల్లెలూయా శుభ సందేశమును వీక్షించుచున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మీరు క్షేమమని మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ ప్రార్థనలు మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మీలో మమ్మలను పాలిభాగస్థులుగా చేసుకున్నందులకై మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకై ప్రతి సమయం మేము ప్రార్థించుటకు సిద్ధముగా ఉన్నాం. మీ ప్రార్థన విన్నపములను మాకు తప్పకుండా మీకు కనబడుతున్నటువంటి ఆ యొక్క ఫోన్ నెంబర్, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ని మీరు తప్పకుండా కాంటాక్ట్ కావాల్సిందిగా ప్రభుపిట కోర్చు ఉన్నాను. మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాం. మీ ప్రార్థనలో మేము కూడా ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని యొక్క సముఖములో మనము దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నిత్యము వెంబడిస్తూ ఆయనతో మనము సాగిపోవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుచున్న విషయాన్ని మనము గుర్తించినట్లయితే, దేవుడు తన సన్నిధిని, తన కృపను మనకిచ్చుచున్నాడు. పరిశుద్ధ లేఖనములో ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు తన వాక్యాన్ని మనకు అనేకమైన సంగతుల ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మనము లోకములో నుండి వేరు చేయబడిన వారమై దేవుని కృప వలన రక్షించబడిన వారమై ఆయన ఉచిత ప్రేమ ద్వారా మనము సంపాదించబడిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ఉచితమైన ప్రేమ ద్వారా రక్షించబడిన మనము ఆయన కృపకు యోగ్యులమై ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. నా ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు తన వాక్యం ద్వారా నీకు వెల్లడి చేస్తున్నాడు ఒక మంచి సంగతిని. అదేమిటంటే, ఇదిగో నీ శరీరము, నీ శరీరం పైన నీకు పూర్తి అధికారము ఉందా? నీ శరీరం పైన నీకు పూర్తి అధికారం ఉందా? ప్రేమైన బిడ్డలారా, మన శరీరము ఇది మనదే కావచ్చు, కానీ దీని మీద పరిపాలిస్తున్న పరిపాలన మరొకటిగా ఉంది. ప్రేమైన బిడ్డలారా, లోకములో ఉన్న వారి స్థితి వేరు, మన స్థితి వేరు. లోకములో ఉన్న పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. లోకం అనుసరిస్తున్నట్టుగా మనం అనుసరించకూడదు. లోకం వెంబడిస్తున్నట్లుగా మనం వెంబడించకూడదు. ఎందుకంటే మనము పరిశుద్ధులమై ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇదిగో పాపమునకు దూరముగా ఉండాలని తన రక్తముతో మనకు క్రయధనమునిచ్చి మనను విమోచించి సంపాదించుకున్నాడు. అట్టి కృపను మనము కలిగే విధంగానే ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే దేవునిలో ఉన్నారు వారు, దేవునిలో జన్మించిన వారు, దేవునిలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పాపము చేయరు. అది ఆయన నమ్మకం. మరి నీ నమ్మకం, నీ ఆలోచన ఎలా ఉంది? ప్రేమైన బిడ్డలారా, ఆయన తన వాక్యము ద్వారా నా మూలముగా ఎవడైతే జన్మించి ఉన్నాడో, నా మూలముగా ఎవరైతే ఉదయించి ఉన్నారో, నా మూలముగా ఎవరైతే బాప్తిస్మము నొంది వారు నూతన రక్షణ ప్రారంభించారో, ఎవరు వారు ఉన్నారో, ఇదిగో వారు పాపం చేయరు. మొదటి యోహాను రాసిన పత్రిక 5:18 మనము చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. ప్రేమైన బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు. మనం ఆయన మూలముగా పుట్టినవారు. ఈ లోక సంబంధమైన వాటిలో నుంచి మనం వేరు చేయబడ్డాం. ఈ లోకపు వ్యవస్థల నుంచి మనం వేరు చేయబడ్డాం. కనుక మన స్థితి, మన పరిస్థితులు మారిపోయాయి. కనుక నీవు ఆయన బిడ్డవు, మనము ఆయన బిడ్డలం, మనం ఆయన సొత్తు. మరి మనం ఎందుకు లోక సంబంధంగా ఆలోచించుదాం? ప్రేమైన బిడ్డలారా, పాపము మన స్థితిగతుల్లోనికి రానివ్వకండి. పాపపు జోలికి వెళ్ళకండి. పాపపు విధానపు ఛాయలు మనల అంటుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా శరీరములో ఏ పాపం మనల్ని త్వరగా అంటుకుంటుంది? ఇదిగో యవనుడా, ఇదిగో దాసుడా, దాసురాలా,
ఇదిగో ఓ సేవకుడా, ఇదిగో ఓ గొప్పగా నీవు ఈ లోకములో వాడబడుతున్న నీ స్థితిలో ముఖ్యంగా మనలోనికి వస్తున్నటువంటి పాపము ఒకటే, అదేమిటంటే కామాభిలాష. ప్రేమేందని బిడ్డలారా, చెడ్డ తలంపులు, శరీరపు కోరికలు, శరీరపు వాంఛలు, ప్రేమేందని బిడ్డలారా, ఇవి ప్రత్యేకంగా బయలుదేరుతున్నవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పాపము విస్తరించడం అనంటే ప్రేమేందని బిడ్డలారా, ఇదిగో త్రాగుబోతో తిరుగుబోతో కాదు, శరీరములో భయంకరమైనటువంటి కామ వాంఛలు, పాపపు వాంఛలు, పాపపు ఆలోచనలు, ఇవి మనుషులోనికి వస్తున్నాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమేందని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యములో మనం అనుసరించాలి. ఇప్పుడు చెప్పుచున్న ఈ వాక్యము నీకు కొంతగా కొంత నీ మనసుకు వ్యతిరేకంగా అనిపించవచ్చు. ఇదిగో వాక్యం వినడానికి ఈ సమయంలో నీకు మనసు పట్టకపోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి యోచించు, శరీరమును పాపములోనికి నడిపించడానికి ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్, ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి, ఇదిగో ఈ మీడియా ద్వారా ఈ కనబడుతున్నటువంటి ఈ పాపపు వాంఛలన్నీ నీ చుట్టూ అలుముకుంటున్నాయి. జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే ప్రేమేందని బిడ్డలారా, దేవుని వాక్యం ముందే తెలియజేసింది, శరీరం పైన నీకు పట్టుండాలి, ఈ శరీరం పైన నీకు పట్టుండాలి. ఎందుకంటే ఇది ఎలా నడవాలో, ఎలా అనుసరించాలో, నీవు దేవుని మూలముగా పుట్టినట్లయితే నువ్వు పాపం చేయవు. దేవుని మూలముగా పుట్టని వాడు పాపంలో జారిపోవడము ఖాయం. కానీ ప్రేమేందని బిడ్డలారా, నీవు ఆయన మూలముగా పుట్టి, నీవు ఆయన మూలముగా జన్మించి, నువ్వు ముందు కొనసాగుచున్న నీ జీవితంలో ఈ పాపము రానివ్వకుండా చూసుకోవాలి. పాప వాంఛ, పాపపు కోరిక, భోగేచ్ఛలు, పాపేచ్ఛలు, నీలోనికి కామవాంఛలు రానివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రేమేందని బిడ్డలారా, కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి, కానీ వినడానికి కఠినంగా ఉన్న హృదయాన్ని మార్చుకోవడానికి ఒక అనుకూల సమయం ఇది. ఎందుకంటే ప్రేమేందని బిడ్డలారా, గొప్పవారిని సహితం పడగొట్టే పాపం కామవాంఛ. ఇదిగో ఉన్నతమైనటువంటి వారు దావీదు లాంటి వారే పాపములో పడిపోయారు. ప్రేమేందని బిడ్డలారా, సంసోను లాంటి ఒక అభిషిక్తుడు పాపములో పడిపోయాడు. కనుక ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా చులకనగా ఈ మాటను నువ్వు వినకు, సీరియస్గా తీసుకో, సీరియస్గా ఆలోచించు, నీ వాక్యం, ఈ వాక్యము నీవు అంగీకరించు, సీరియస్గా దేవుని వాక్యాన్ని గుర్తించు. ఎందుకంటే నువ్వు దేవుని మూలముగా పుట్టావు, పాపము చేయకూడదు. పాపము చేసే అధికారము దేవుడు నీకు ఇవ్వలేదు. ఆయనను ఎరిగి ఆయన పోలిక చొప్పున నడవడమే దేవుని చిత్తం. అవును, ఈరోజు దేవుని చిత్తం నీ మీద ఉంది, నీ మీద ఉంది. అందుకే నువ్వు మార్పు చెందాలని ప్రభువు కోరుచున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మరొక చోట మనకి ఈ విషయాన్ని స్పష్టత చేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుచున్నాను, ఆలకించండి. ప్రియమైన బిడ్డలారా, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరుగి ఉండుటయే దేవుని చిత్తం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియపరచున్న విషయం ఏమిటి? మీలో ప్రతివాడు, మనలో ప్రతి ఒక్కరు, మనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏమిటి? ప్రేమేందని బిడ్డలారా, దేవుని ఎరగని ఈ లోకములో ఉన్నటువంటి అన్యజనుల వలె నువ్వు అనుసరించడానికి వీల్లేదు, అన్యజనుల వలె ప్రవర్తించడానికి వీల్లేదు, అన్యజనుల వలె నువ్వు అనుసరించే విధానం కాదు. ఎందుకంటే అన్యజనుల యొక్క విధానం అంత కూడా ఏమిటయ్యా అని మనం జ్ఞాపకం చేస్తే, వారు కామాభిలాష యందు ఉన్నారు, వారి వాంఛ, వారి కోరిక. ఎందుకంటే ప్రేమేందని బిడ్డలారా, ఈ లోకములో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో గుర్తిస్తున్నటువంటి విషయం ఏంటంటే, వాయి వరుసలు లేనటువంటి పరిస్థితి, ఇదిగో మంచి చెడులు తెలుసుకోలేని పరిస్థితి, చిన్న పిల్లలను కూడా ప్రేమేందని బిడ్డలారా కామ వాంఛ కలిగినటువంటి పరిస్థితి, ఈ లోకపు స్థితి అలా ఉంది. అయితే ఇదిగో దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆ పాపము ఉండకూడదు. ఎందుకంటే ఇదిగో ఆయన మాట, అన్యజనుల వలె నీ జీవితం పాపములో ఉండడానికి, కామాభిలాషలో ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధతను ఆపాదించుకోవాలి నీ శరీరానికి,
పరిశుద్ధతను అత్తుకోవాలి. నీవు ఈ లోకపు ఘటములో నుంచి నువ్వు బయటికి రావాలి. తన తన ఘటములను ఎట్లు కాపాడుకోవలనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తం. అవును ప్రేమిని బిడ్డలారా, నీ లోపల ఉన్నటువంటి ఈ లోకపు వాంఛ పాపము ఇది తీరిపోయింది. ఎందుకంటే మనము ఆయన మూలముగా పుట్టిన వారు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ పాపం చేయరు. అది ఆయన నమ్మకం. ప్రభు నేను నమ్ముచున్నాడు, పాపం చెయ్యరు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన సెలవిస్తున్నాడు. స్వయంగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ శరీరాన్ని కాపాడుకోవాలి, మీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ పాపపు ఆశ పాపపు లోకములోనికి మీరు వెళ్ళకండి అని చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4:4 మొదట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మనం ఈరోజు బ్రతికి ఉన్నాము అనంటే, ఈరోజు మనము ఆయనలో జీవించుచున్నాము అనంటే, మనము ఆయనను హత్తుకొని ఉన్నాము. అవును, మనల్ని ఆయన నమ్మాడు, మనము ఆయనను హత్తుకొని ఉన్నాము, ఆయన రొమ్మున ఆశీరులమై ఉన్నాము. అయితే దేవుడి యొక్క వాక్యములో 9వ వాక్యం చెప్పబడుతుంది, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు జాగ్రత్తగా ఉండాలి. ఏమిటా జాగ్రత్త? ప్రేమించిన బిడ్డలారా, నీవు కన్నులారా చూచు వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ మనసునాట నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే మనకున్నటువంటి బాధ్యత. ప్రేమించిన బిడ్డలారా, శరీరం పైన, మన శరీరం పైన, మన ఇంటి పైన మనము జాగ్రత్త లేని వారమైతే మన సొమ్ము దొంగిలించబడుతుంది, మన ఇల్లు పాడైపోతుంది. మన ఇల్లు ప్రేమించిన బిడ్డలారా అనేకమైనటువంటి మరి దుర్వ్యాసనలకు లోనవుతుంది. కనుక ఈ భయంకరమైన పాపము నుంచి ప్రభు నిన్ను వేరు చేస్తున్నాడు. గుర్తించవా, గమనించవా? నీ ఇంటిని నువ్వు పాడు చేసుకుంటున్నావా? నీ ఇంటి పైన నీ అధికారం లేదా? ఇదిగో పాపము నీ జోలికి వచ్చుచున్నను. పారిపోయినటువంటి యోసేపులాగా ఎలా ఎప్పుడుంటావు? యోసేపు యొద్దకు పాపము పొంచి వచ్చింది, ఆశతో వచ్చింది పాపం. అయితే పాపము నుండి పారిపోయాడు యోసేపు. ఈరోజు ప్రేమించిన బిడ్డలారా, నువ్వు పాపమునకు దూరంగా పారిపోగలుచున్నావా? నీ శరీరాన్ని ప్రభు శరీరం అని గుర్తిస్తున్నావా? నీ శరీరం ప్రభు మూలముగా జన్మించినదని నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే ఇప్పుడే నీ పాపము నుండి నువ్వు పారిపో. ఇదిగో కామాంచల నుంచి, పాపేచ్ఛల నుంచి పారిపో. కనబడుతున్న పాపాన్ని ఆశించడము కాదు ప్రేమించిన బిడ్డలారా, దాని నుండి పారిపోవడమే పరిశుద్ధతకు ముంగుర్తు. గనుక ప్రేమించిన బిడ్డలారా, తన తన ఘటముల చొప్పున దేవుని చిత్తమేమిటో తెలుసుకోవాలి. అవును, మనకు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనకు అన్ని అనుకూలతగా, కొన్ని అనుకూలంగా వస్తాయి, కొన్ని అనుకూలము కాని వస్తూ ఉంటాయి. మన విశ్వాసానికి పోటీగా ప్రేమించిన బిడ్డలారా పాపము మనల్ని ఎదుర్కొంటుంది. అయితే అదే పోటీతో దేవుని సన్నిధిలో మన ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చివరి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. 26-27 వాక్యములు. ప్రేమించిన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైదునేమోనని నా శరీరము నలగొట్టుకొని దానిని లోపరుచుకొనిచున్నాను. ప్రేమించిన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నా ఎదుట ఒక పోరాటం ఉంది. అయితే నేనే పోరాడుచున్నాను, పోరాటం చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఇతరులకు మంచి చేస్తూ, ఇతరులకు మంచి చెప్పుతూ, ఇతరులకు బుద్ధి చెప్పచ్చు, బాగుండండి, మంచిగా ఉండండి అని, ఇది మంచి ఇది చెడు అని, ఇలా పాపంలోనికి వెళ్ళొద్దని, ఇలా పరిశుద్ధతలో ఉండాలని ఈ రోజున ఈ మాటలు చెప్తూ ఉంటే దైవజనులు కూడా గుర్తించాలి ఈ వాక్యాన్ని. ఎందుకంటే మనం అనేకులకు బోధించువారు. ప్రేమించిన బిడ్డలారా, సంఘ పెద్దలు కూడా గుర్తించాలి. సంఘములో అన్ని విషయాలు బాగుండాలని కోరుకునేవారు మీరు. అయితే ప్రేమించిన బిడ్డలారా, మనమే పాపములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిశుద్ధత ఎక్కడండి? కనుక ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే, నీ నోటి మాటల చేత అనేకులను బ్రతికించడానికి, అనేకులను ధైర్యపరచడానికి నువ్వు వెళ్ళావు, బాగానే ఉంది. కానీ అది గాలికి ప్రయాసపడ్డట్టు కాదు. ఒకడు గాలికై ప్రయాసపడితే గాలిని ఏమని కూడబడతాడా, దాచిపెడతాడా? వెనకాల ఏమన్నా వేసుకుంటాడండి గాలిని? గాలిని దాచిపెట్టగలడా?
గాలిని దాచిపెడితే ఏమొస్తుందండి? కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నీవు దాచిపెడుతున్నది ఏంటి? వట్టి గాలిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కనుక ఈరోజు నేను గాలికి ప్రయాసపడ్డట్టుగా నేను ప్రయాసపడతలేను. ఇదిగో ఎక్కడ పాపం ఉందో ఆ పాపము నా చుట్టే అలుముకుందని నేను గుర్తిస్తున్నాను. గుర్తించడమే కాదు, నేనే చెప్పుచున్న నేను నేనే భ్రష్టుడినైపోతే ఎంత పాపము! ఇంతకన్నా దుర్బలమైన పరిస్థితి ఇంకొకటి లేదు. అందుకే నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను అంటున్నాడు. అవును, ఈరోజు నువ్వు వింటున్నావు, నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమిటా తీర్మానం? ప్రేమిందరి బిడ్డలారా, నలుగురు చెప్పుచున్న నీవు, నీ జీవితంలో నువ్వు మంచి సువార్త చేస్తున్నావు, మంచి విషయాలను ప్రకటిస్తున్నావు, కానీ నీ జీవితమే భ్రష్టత్వం అయితే, నీ జీవితమే పాపములో ఉంటే ఎవరికి మంచి? ఎవరికి మంచి? మంచి ప్రియమైన బిడ్డలారా, నీవే నరకములో పడిపోతే ఎవరికి ఆ మంచి? ప్రియమైన బిడ్డలారా, రక్షణ సువార్తను, క్రీస్తు సువార్తను పట్టుకెళ్తున్న నీవే పాపములో ఉంటే ఎవరికి ఆ మంచి? నీవెక్కడుంటావు? నీవే స్థానంలో ఉంటావు. కనుక ప్రియమైన బిడ్డలారా, 10 మందికి కనిపించే ఈ రూపము కంటే నా ప్రభువుకు ఈ శరీరం కనబడుతుంది. ఆయనకు నేను భయపడాలి. అందుకే జాగ్రత్త పడుమని చెప్తుంది దేవుని వాక్యం. నీ మనస్సును జాగ్రత్త పరుచుకో, నీ హృదయాన్ని జాగ్రత్త పరుచుకో. సామెతల గ్రంథము, ప్రియమైన బిడ్డలారా, సామెతల గ్రంథము 4:23 జ్ఞాపకం చేసుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరచుకొనుము. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఏం చెప్పమంటున్నాడండి ఆయన? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుచున్నాయి. అవును, మన హృదయాంతరంగంలో నుంచి మనకు ఒక భారం ఉంది. ఆ భారం ఏంటంటే అందరికీ మంచి చేయాలని, మంచి చెప్పాలని. అందుకే అందరూ చాలామంది మంచి మంచి సోషల్ వర్క్ చేస్తున్నారు, బీదవారిని కటాక్షిస్తున్నారు, ఇదిగో ఆకలి ఉన్నటువంటి వారికి ఆహారం ఇస్తున్నారు, ఎన్నో వెల్ఫేర్ సొసైటీ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చక్కగా చేస్తున్నారు, సంతోషం. కానీ ఇంత చక్కగా కనబడుతున్న ఈ జీవితంలో భ్రష్టత్వమే అంటుకొని ఉంటే ఇది దేనికి మూలం? ఇది దేనికి ప్రయాసం? నా శరీరమే పరలోకానికి ఇది అక్కడకు రాకపోతే నేను చేసిన ఎన్ని వెల్ఫేర్ సొసైటీ కార్యక్రమాలు అయితేంది, ఎంతమందికి నేను సహాయం చేస్తేంది, ఎంత మంచి మాటలు చెప్తేంది, ఎవరికి నేను ఉద్ధరింపజేస్తేంది, నేను ఎవరిని కాపాడితే నాకేంటండి? నా శరీరమే పరలోక రాజ్యానికి పనికి రాకపోతే, ఈ శరీరము, నా శరీరము పరలోక రాజ్యానికి పనికి రావాలి. నా శరీరం పరలోకంలో ఉండాలండి. మరి నీ శరీరం పరలోకంలో ఉండకపోతే ఎందుకండి ఈ కార్యక్రమాలండి? ఎవరి కోసమండి? ఇంకా లోక వాంఛలతో అన్యులు కామవాంఛలు తీర్చుకున్నట్లుగా నీవెందుకు కామవాంఛలు తీర్చుకుంటున్నావు? పరిశుద్ధతను ఎన్నుకోవా? పరిశుద్ధ కొరకై జీవించవా? పరిశుద్ధత నీలో ఉండొద్దా? కనుక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒకటి, నీ మనస్సును జాగ్రత్త పరచుకో, రెండవది, నీ హృదయాన్ని కాపాడుకో. ఈ పనులు నువ్వు చేయాలి, ఇది నువ్వు చాలా అవసరం. తన ఇంటి కంటే ముందు తన శరీరం అనే ఇల్లును కాపాడుకోవాలి. పరమగీతములో సులమ్మతి చెప్తున్నటువంటి ఒక విషాదకరమైన ఒక మాట ఏమిటంటే, నా సొంత తోటకే నేను కావలి దాన్ని కాకపోతిని అంటుంది. నా సొంత తోటకే నేను కావలి దాన్ని కాకపోతిని. ఎంత విచిత్రమైన విషయం అండి. ఏమిటండి, తన సొంత తోటకంట తను కావలిగా ఉండలేకపోయిందంట. మరి ఎవరికి కావలిగా ఉన్నావని అక్కడ చూపబడుతుందంటే, ప్రవీణ బిడ్డలారా, నా సహోదరుల తోటకు నేను కావలి దాన్ని అవుతుంది, కానీ నా సొంత తోటకు మాత్రం నేను కావలి దాన్ని కాలేకపోతుంది. పరమగీతములు 6:6 ఈ మాట చెప్పబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మనం బాగా గమనిస్తే దేవుని యొక్క సన్నిధిలో, ప్రియమైన బిడ్డలారా, నా సొంత తోటకే నేను కావలి కాయకపోతే, నా సహోదరుల తోటకి. కొంతమంది తమ కుటుంబంలో ఎన్నో బాధ్యతలు కలిగి ఉంటారు, దత్తండ్రి కోసం, తల్లి కోసం, బిడ్డ కోసం, కొడుకు కోసం, ప్రియమైన బిడ్డలారా, ఇతరుల కోసము వాళ్ళు ఎన్నో ప్రయాసాలు, రాత్రి మగళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ
తామేమైపోతున్నారో, తమ విలువ ఏంటో, తామెవరికి అప్పగించబడాలో మరచిపోతున్నారు. ఎంత చిత్రం! ఈరోజు నువ్వు అలా మర్చిపోతున్నావా? నీవు పరలోకానికి అప్పగించబడే బిడ్డవే. నీ ఇంటి వాళ్ళు ఒక్కరే కాదు ప్రివీణ నిర్మిట్లారా, నీ భార్యే కాదు పరలోక రాజ్యానికి అప్పగింపబడేది, ఇదిగో నీ పిల్లలే కాదు, ఇదిగో నీ అన్న, నీ అక్క, నీ చెల్ల, నీ బిడ్డ, ఇంకా ఇతరులు ఎవరైనా కావచ్చు. వాళ్ళందరి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, బాగానే ఉంది. కానీ మరి నీ గురించి నువ్వు ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? నీ జీవితాన్ని సరిగ్గా నిలుపుకున్నావా? నీ శరీరాన్ని సరిగ్గా కాపాడుకున్నావా? నీ హృదయాన్ని సరిగ్గా కాపాడుకున్నావా? దేవునికి, దేవుని మూలముగా నువ్వు పుట్టావనే విషయం నువ్వు మరచిపోతున్నావా? నువ్వు దేవుని మూలముగా పుట్టావు, ఈ విషయం నీకు తెలుసా? ఆయన మూలముగా జన్మించావు నీవు, ఆయన బిడ్డవు నీవు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడినటువంటి సంఘములో నీవున్నావు. అది మరచిపో. అందుకే ప్రభు ఈ సమయంలో నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఓ సహోదరిగా, ఓ సహోదరి, ఓ ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు దైవజనుడా? ఎక్కడున్నావు సంఘ పెద్ద? ఎక్కడున్నావు? కామ వాంఛల్లో ఉన్నావా? లోక వాంఛల్లో ఉన్నావా? పాప వాంఛల్లో ఉన్నావా? ఎక్కడున్నావు నువ్వు? ఇదిగో దేవుని వాక్యం ఒక్కసారి మరలా నిన్ను పిలుస్తుంది. నీ కుటుంబాన్ని, నీ సొంత తోటను నువ్వు కాపాడుకోలేవా? ఇతరులకై కరిగిపోతున్న నీ జీవితం పరలోకంలో వాడబడలేదా? వాడబడకూడదా? వాడబడాలి. అందుకే ఎంపిక చేయబడ్డావు నీవు. పిలువబడిన గుంపులో రా, పిలువబడిన స్థానముకు రా. నిన్ను, నీ దేహాన్ని దేవునికి అప్పగించు. ఈ దేహము దేవుని ఆలయం. దీన్ని పాడు చేసేవాడిని ఆయన పాడు చేస్తాడు. ఇదిగో నీవే ఈ శరీరాన్ని పాడు చేస్తే, ఇదిగో నీకై నీవే భయంకరమైనటువంటి నరకములోనికి నెట్టివేయబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సహోదరుడా, సహోదరి, ఇదిగో ఓ సేవకుడా, ఒక సేవకురాలా, ఇదిగో ఓ దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు పిలువబడ్డావు. అయితే నీ శరీరం దగ్గర నీవు బ్యాలెన్స్ కలిగి ఉండాలి. యోసేపు తీర్మానం మనకు రావాలి. పాపములో వెళ్ళిపోయినటువంటి జీవితాన్ని తిరిగి ఒప్పింపబడినప్పుడు, దైవ జనుడు వచ్చి హెచ్చరిక చేసినప్పుడు, దావీదు కన్నీటితో ఉపవాసముతో గోజాడినట్లుగా ఒక్కసారి మళ్ళీ తిరిగి రా. నీ ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మోకరించి అడుగు, అడుగు ప్రభు నీ జీవితాన్ని, నీ పాపం జీవితాన్ని, నీ శరీర వాంఛలను ప్రభు కొట్టివేస్తాడు. ఆయన పునరుద్ధానం శక్తి తిరిగి మరల నీకు ఇస్తాడు. ఇదిగో సజీవుడైన ఆ యేసయ్య రక్తం ఇంకా సజీవంగానే ఉంది. ఇప్పటికీ, ఎప్పటికీ నీవు మాత్రం మృతుల్లోనికి వెళ్ళకు. ఎందుకంటే చచ్చిన మన కొరకై ఆయన తన ప్రాణం పెట్టాడు. ఇంకా ఏం కావాలండి వెల? ఇంకా మనకేం కావాలి వెల? ఆయన వెల ఇచ్చాడు. ఆ వెలకు నిన్ను నీవు అప్పగించుకో. అందుకే నీ హృదయాన్ని కాపాడుకో. ఆయన కృపకు ఎక్కడా వెనక్కి వెళ్ళు. దేవుడు ఈ సమయంలో నీకు ఒక తీర్మానాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నీ హృదయాన్ని మార్చుకో, నీ మనసును మార్చుకో. ఆయన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుతూ ఉన్నాను. అందుకే ఈ సమయంలో ఇదిగో నేనే నన్ను నేనే నల్లగొట్టుకుంటున్నాను అంటున్నాడు. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 9:27 నన్ను నేనే నల్లగొట్టుకుంటున్నాను, నన్ను నేనే ఇప్పుడు భద్రపరుచుకుంటున్నాను. నేను ఎలా ఉండాలో, నేనేం చెయ్యాలో, నేను పరిగెత్తుచున్న నా పరుగు, నా పందెము, నేను గురి యొద్దకి వెళుచున్నానని నేను అనుకున్నాను. కానీ ఒకడు గాలికై ప్రయాస పడ్డట్టుగా ఉంది. అయితే ఇదిగో నేనే భ్రష్టుడనైపోదునేమోనని భయపడుచున్నాను ఇప్పుడు. అయితే ఇక నేను అలా కాను. నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను. నా పాపాన్ని నేనే నలగొట్టేస్తున్నాను. నాలో ఉన్న వాంఛలను నేనే నలగొట్టుచున్నాను. వాటిని తొలగించుకొని నా మనస్సును భద్రపరుచుకుంటాను. నా హృదయాన్ని కాపాడుకుంటాను. నేను ఆయన మార్గంలో నడుస్తాను. ఆయన కొరకు జీవిస్తాను.
ఎవరికి తీర్మానం ఉంటుందో వారు పరలోకపు లెక్కల్లో వారు ఉంటున్నారు. వారి జాబితా పరలోకములో భద్రంగా రాయబడుతుంది. వారికి ఒక తీర్మానం ఉంది, వారికి ఒక గురి ఉంది, అందుకే వారు పరలోక వారసులు. నా ప్రియమైన బిడ్డలారా, నీవు ఆ వారసత్వంలో ఉండాలని, ఆ మార్గంలో నీవు ఉండాలని ఇదిగో దేవుడు ఈ సమయంలో నీకు గుర్తు చేస్తున్నాడు. సహోదరి, నీ హృదయాన్ని మార్చుకో, నలగొట్టుకో, పాప వాంఛల్లో నుంచి బయటికి రా. సహోదరుడా, నీ హృదయాన్ని నలగొట్టుకో, పాప వాంఛల్లో నుంచి బయటికి రా. ప్రభువు నిన్ను మరలా నూతన పరుస్తూ ఉన్నాడు. ప్రభువు నిన్ను మరలా నూతనం చేస్తున్నాడు. పక్షిరాజు యవనం వలే నీ యవనము నూతన వగునట్లు ప్రభు తన కృపను నీకు అనుగ్రహించున్నాడు. కృపగలవాడు మరలా నీ మీద కనికరపడుచున్నాడు. గనక ఆయనను మనం, ఆయనకు మనం ఒప్పింపబడి ఆయనకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడి వాక్యం ద్వారా నిన్ను నీ హృదయాన్ని భద్రపరిచి ఆయన కృపలో ఆయన రాజ్యములో జ్ఞాపకం చేసుకొనుడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం పరమరాజా. ఈ సమయంలో పరమ తండ్రి అయ్యా, మేము మా శరీరాన్ని మా సొంత తోటను మేము కాపాడుకోలేని వారమైతే మేము భ్రష్టులమై అయ్యా కామవాంఛల్లో పాపవాంఛల్లో పరలోక రాజ్యానికి ఎంపిక లేని వారుగా, నీ రాజ్యానికి ఏమాత్రము వారసత్వం లేని వారుగా మేము మిగిలిపోట నీకు ఇష్టం లేదు తండ్రి. అందుకే అయ్యా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుచున్నారు, సూటిగా మాట్లాడుచున్నారు. మేము చేస్తున్న పాపాన్ని మరలా ఒకసారి గుర్తు చేసి ఇదిగో ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టుగా మేము కూడా అనేకమైన వాటిని మా మీద మోపుకొని ప్రయాసపడుతున్నాము. కానీ నేనేమై ఉన్నాను, నా శరీరం ఏమైపోతుందో, నా శరీరము ఏ జాడలో ఏ పాపములో మిగిలిపోతుందో అయ్యా ఈ సమయంలో గుర్తు చేశావు తండ్రి. ప్రతి వారి హృదయాలలో ఒప్పింపు మనసుని మీరు అనుగ్రహించుచున్నందుకు వందనాలు. ఇప్పుడే పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపింపబడుతున్నారు ప్రభువా. అయ్యా నీ బిడ్డల్ని పరిపూర్ణం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి పాపము కొట్టివేయబడుచున్నది. వారి హృదయములో నలుగొట్టబడుతున్న వారి హృదయము ఇప్పుడే నూతన పరచబడుచున్నది. కనుక నీ సహాయం దయచేయి. కుంగిన హృదయాన్ని భద్రపరచండి. కామవాంఛల వైపు నెట్టివేయబడుతున్న శరీరం ఇప్పుడే అయ్యా నీ వలన ఆకర్షించబడి నీ కొరకే అయ్యా సిద్ధపడుతూ ఆనాడు యోసేపు పాపం నుండి పారిపోయినట్లుగా నీ బిడల యొక్క జీవితం పరిశుద్ధత వైపు పరిగెత్తుచు పాపం నుండి దూరంగా పారిపోతున్నందుకై వందనాలు. అయ్యా ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకునండి. పడిన వారిని లేవనెత్తండి, చెడిన వారిని చేరదీసి ఇప్పుడే వారిని నూతన పరిచి యేసు రక్తము ప్రతి వాని పాపముని కడిగివేయుచున్నది. ప్రభువా నీ రక్తము వలన శుద్ధి చేయబడుతున్న ప్రతి హృదయాన్ని భద్రపరచుమని ఇదిగో ప్రభు రోగస్తులై ఉన్న ఎడల వారి రోగములను స్వస్థపరచండి. అయ్యా ప్రభున తండ్రి జ్వరముతో మంచాన పడి ఉంటే ఇప్పుడే వారిని పైకి లేవనెత్తండి. అయ్యా ప్రభు శరీరములో ఎలాంటి బలహీనతలు ఉన్నారో వారికి ఆ స్వస్థతనిచ్చి బలమునిచ్చి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రతి బిడ్డని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ నజరేయుడని యేసయ్య నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హల్లెలూయా మినిస్ట్రీస్, పాత బస్ స్టాండ్ మందమరి మరియు సుభాష్ నగర్ వేంపల్లి మంచిర్యాల జిల్లా. మా ఫోన్ నంబర్ 9849999037. మరొకసారి 9849999037. ఈ టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులు, మీలో ప్రేరేపింపబడిన వారు మీ అమూల్యమైన కానుకను లేదా ఒక కార్యక్రమమును స్పాన్సర్ చేయవలసినదిగా కోరుచున్నాం. మీ ఆత్మీయ ఎదుగుదల కొరకై సహకరించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం. మీరు పంపించవలసిన కానుకలు SBI బ్యాంక్ AC నెంబర్ 6205063958, IFSC నెంబర్ 00209099.